సూపర్ స్టార్ మహేష్ బాబు, సూపర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లు, శ్రీమతి డి పార్వతి సమర్పణలు, డివివి ఎంటర్టైన్మెంట్ పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ దానయ్య డివివి నిర్మిస్తున్న భారీ చిత్రం భరత్ అనే నేను. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ అలాగే ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని వచ్చిన మహేష్ ట్రెడిషనల్ లుక్కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ చిత్రానికి సంబంధించిన మొదటి పాటను ఈరోజు ఉదయం 10 గంటలకు చిత్ర బృందం రిలీజ్ చేసింది. విరచిస్తా నేడే నవశకం, నినాదిస్తా నిత్యం జనహితం అంటూ ఫస్ట్ సింగిల్ సాగుతుంది. మహేష్ క్యారెక్టర్ను అనాలిసిస్ చేస్తూ సాగే సాంగ్ ఇది. ఈ సాంగ్ అద్భుతంగా వచ్చింది. అలాగే ఈ సాంగ్ విన్న ఫ్యాన్స్ కూడా సంబరపడుతున్నారు. అయితే తాజాగా ఈ సాంగ్ విన్న కత్తి మహేష్ తనదైన స్టైల్లో స్పందించారు. సాంగ్ చాలా బాగుందన్నారు. ప్రస్తుత రాజకీయాలకు అనుగుణంగా ఈ మూవీ తీస్తున్నారు కాబట్టి ఈ మూవీపై మంచి క్రేజ్ ఉందన్నారు. అలాగే మూవీపై ఉన్న క్రేజ్కి తగ్గట్టు ఫస్ట్ సాంగ్ కూడా ఉందన్నారు. ఎప్పటిలాగే దేవి తన మ్యూజిక్తో మ్యాజిక్ చేసేశాడు. ఇప్పటికే దేవి సంగీతం అందించిన రంగస్థలం పాటలు కూడా పెద్ద హిట్ అయ్యాయి. ఇప్పుడు భరత్ హిట్ను కూడా తన ఖాతాలో వేసుకోబోతున్నాడు దేవి అన్నారు కత్తి మహేష్. భరత్ అని నేనే సాంగ్ మీరు కూడా విన్నట్లయితే మీకు నచ్చితే ఎస్ అని, లేకుంటే నో అని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు కూడా కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక గంట ఉంది కదా, దాన్ని మీరు కొట్టారనుకోండి, నేను పెట్టే వీడియోలు అప్డేట్స్ అన్ని మీకు తెలిసిపోతాయి. ఇంకెందుకు ఆలస్యం, అలా సాంబా రాసుకోరా. ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు?